ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ అండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వైజాగ్ టెక్ బుక్ స్వాగతం, నేను మీ నాభూషణ గంటల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం పవర్ గ్రిడ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఇది చాలా పెద్ద నోటిఫికేషను. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అండి. ఇది డిప్లొమా ట్రైనీ అంటారండి. పవర్ గ్రిడ్ ఎక్కడైతే ఉందో అన్ని దిక్కల మీరు అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ రీజన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన రీజన్లో మీరు అప్లై చేయొచ్చు. అంటే ఎలా అప్లై చేయాలంటే, మీకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అని చూసుకొని ఒక రీజన్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఆ రీజన్లోనే జాబ్ చేయాల్సి ఉంటుందండి. సో నేను బ్రీఫ్గా చెప్తానండి, ఒకసారి ఇన్ డీటెయిల్గా నేను లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. దాని మీద క్లిక్ చేస్తే ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసే ముందు క్లియర్గా చదివి అర్థం చేసుకొని అప్లై చేయండి. ఇది ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎవరెవరు క్వాలిఫికేషను, ఏ డిప్లొమా బ్రాంచ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందనేది కూడా మీరు పూర్తిగా వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాత అప్లై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నోటిఫికేషన్లు ఏవి రావట్లేదు, ఉన్న నోటిఫికేషన్లే మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలండి. సో ఇది నోటిఫికేషన్ వచ్చి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు రిలీజ్ చేసింది. ఇది 1/9/2023 రిలీజ్ అయింది. మనకి దీని పేరు, పోస్ట్ పేరు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చి CC6/2023. మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ సివిల్ ఎలక్ట్రానిక్స్. ఎవరైతే ఇవి ఎలక్ట్రికల్ సివిల్ ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అండి. ఇక్కడ రీజన్స్ చూసుకుంటే మనకి చాలా రీజన్స్ ఉన్నాయండి. నార్థన్ రీజన్ 1, 2, 3, అలాగే ఈస్టర్న్ రీజన్ 1, 2, నార్త్ ఈస్టర్న్ రీజన్ 1, సదర్న్ రీజన్ 1, 2, అలాగే వెస్టర్న్ రీజన్ 1, 2, ఒడిశా ప్రాజెక్ట్స్, అలాగే కార్పొరేట్ సెంటర్. ఇవి సంబంధించి వీటికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. జాబ్స్ స్పెసిఫికేషన్ వచ్చి డిప్లొమా ట్రైన్ అండి. మీకు ఏజ్ 27 సంవత్సరాలు ఉండాలండి. 27 సంవత్సరాలు దాటి ఉంటే అవ్వదు. అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి, అది కూడా నేను చెప్తాను. మీ ఏజ్ ఏ డేట్ కల్లా 27 సంవత్సరాలు ఉండాలంటే 23/9/2023 అండి. అంటే మనకి క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కి మీ ఏజ్ అంత ఉండాలి. ఒకవేళ దాటితే మాత్రం మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉండాలండి. అయితే ఏ పోస్ట్కి ఎవరు అప్లై చేయవచ్చు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది మీరు సెలెక్ట్ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత మీకు S1 ఇస్తారు. ఇక్కడ ఫుల్ టైం రెగ్యులర్ 3 ఇయర్స్ డిప్లొమా ఎవరైతే చేస్తున్నారో రెలివెంట్ డిసిప్లిన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ అనుకోండి, ఎలక్ట్రికల్ చేసి ఉండాలి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ చేసి ఉండాలి, ఎలక్ట్రికల్ పవర్ చేసి ఉండాలి, లేదా పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఎవరైనా అంటే ఇంజనీరింగ్ కాదండి, డిప్లొమా అండి, ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో వాళ్ళు. అలాగే ఎలక్ట్రానిక్స్లో కూడా ఇక్కడ డిసిప్లిన్స్ ఇచ్చారు, అలాగే సివిల్లో ఇచ్చారు. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మినిమం 70% ఉండాలండి, గుర్తుంచుకోండి 70% ఉండాలి. హయ్యర్ టెక్నికల్ అంటే బీఈ బీటెక్ వాళ్ళు అప్లై చేయవచ్చు. అంటే హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ లైక్ బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంటెక్ విత్ ఆర్ వితౌట్ డిప్లొమా ఇస్ నాట్ అలౌడ్. మీకు డిప్లొమా ఉండి మీరు బీటెక్ చదువున్నారు అప్లై చేస్తామంటే కుదరదంటండి. ఓన్లీ ఎవరైతే డిప్లొమా చదువున్నారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ. ఇక పోస్టులు చూసుకుంటే మొత్తం పోస్టులు వచ్చి 400 పోస్టులు ఉన్నాయండి. ఏ రీజన్కి ఎన్ని ఉన్నాయని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే బ్రేకప్ వేకెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ మన సదరన్ రీజన్ చూసుకుందామండి. మన సదరన్ రీజన్లో 2 ఉంటాయి, సదరన్ రీజన్ 1, సదరన్ రీజన్ 2. ఇందులో మన సదరన్ రీజన్ 1 చూసుకుంటే ఏం వస్తాయంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పార్ట్ ఆఫ్ కర్ణాటక వస్తుంది. సదరన్ రీజన్ 2 వచ్చి కేరళ, తమిళనాడు, కర్ణాటక, పార్ట్ ఆఫ్ కర్ణాటక వస్తుంది. సో ఇప్పుడు మనం ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణ కానీ అప్లై చేయాలనుకుంటే సదరన్ రీజన్ 1 అప్లై చేయాలి. ఇందులో మనకి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయండి. సదరన్ రీజన్ 1లో ఎలక్ట్రికల్ 38, సివిల్ ఏమో 7, ఈసీఏమో 2, అలాగే బ్రేకప్ వేకెన్సీ ఎన్ని అని ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఏ రీజన్కైనా అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు అయితే 425 ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్కి 214, ఓబీసీకి 82, ఎస్సీకి 67, ఎస్టీకి 24, ఈడబ్ల్యూఎస్ 38, పీడబ్ల్యూబీడీకి 32, ఎక్స్సర్వీస్మెన్కి 38, డిఎక్స్సర్వీస్మెన్కి 12. అయితే గుర్తుంచుకోండి, మీరు ఏదో ఒక రీజన్ మాత్రమే అప్లై చేయాలండి, డిఫరెంట్ రీజన్స్ అప్లై చేయడం కుదరదు. సో మీరు ఏదైతే రీజన్కి అప్లై చేస్తారో అందులోనే జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇవి కోడ్స్ అండి. కోడ్స్ అంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వాటికి సంబంధించిన కోడ్స్. కంపెన్సేషన్ అంటే మనకి ట్రైనింగ్లు ఉన్నప్పుడు 27,000 రూపాయలు 500 రూపాయలు ఇస్తారండి. పన్మెంట్ అయిన తర్వాత 25,000 నుంచి 1,17,500 రూపాయలు అండి. మంచి శాలరీ అండి, పవర్ గ్రిడ్లో చాలా మంచి శాలరీస్ ఉంటాయి. ఇక రిలాక్సేషన్ అండ్ కన్సెషన్స్ అంటే
ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే 27 సంవత్సరాలు ఇచ్చాడు కదండి, వాళ్ళకి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అయితే 32, అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయితే 37 అలాగనమాట. ఎక్స్ సర్వీస్మెన్ అంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఉంటుంది, మీకు తెలుసు అది. సో ఇవి బేసిక్ రూల్స్ అండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, దీనికి ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుందండి. రిటన్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. అది 2 పార్ట్లుగా ఉంటుందండి. ఒక పార్ట్ ఏమో 120 మార్కులకు, అంటే మీ డిసిప్లిన్ ఏదైతే ఇది ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, సివిల్ అయితే సివిల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, 120 మార్కులు. అలాగే పార్ట్ 2లో వచ్చి 50 క్వశ్చన్స్ ఉంటాయండి. మనకి ఎగ్జామ్ అంతా ఒకే రోజు ఒకే సెక్షన్లో పెడతాడండి. మీరు 2 రీజన్లు అప్లై చేసి 2 రీజన్లో వెళ్ళి రాద్దాం అనుకుంటే కుదరదు, కాబట్టి 1 రీజన్ అప్లై చేయండి. 170 మార్కులకి ఎగ్జాము. పార్ట్ ఏ 120 ఉంటుంది, పార్ట్ బి 50 ఉంటుంది. అయితే ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ 1/4 అండి. 1/4 అంటే ప్రతి 4 తప్పులకి 1 మార్క్ మైనస్ అవుతూ ఉంటుంది. అలాగే క్వాలిఫయింగ్ క్రైటీరియా చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూసీ వేకెన్సీకి మినిమం 30% రావాలి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సపరేట్గా క్వాలిఫై అవ్వాలి. అండ్ మినిమం 40% ఇన్ అగ్రిగేట్, రెండు కలిపి 40% రావాలి మినిమం అండి. ఇది మ్యాక్సిమం ఇది పట్టించుకోకండి. మీరు మ్యాక్సిమం 70% 80% వస్తేనే జాబ్ సెలెక్ట్ అవుతారు. అదర్ రిజర్వ్ మినిమం 25, అగ్రిగేట్ ఏమో 30. దీనికి అర్థం ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2 రెండు కూడా మీరు ప్రిపేర్ అయ్యి బాగా రాయాలి, రెండు 50% దాటాలి. ఎందుకంటే నేను నాకు ఎలక్ట్రికల్ బాగా వచ్చు, నేను పార్ట్ బి పెద్ద పట్టించుకోను అనుకుంటే అవ్వదండి, రెండూ రాయాలి. అది అయిన తర్వాత యాజ్ పర్ వెయిటేజ్ చూసుకొని మీకు రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత 100% వెయిటేజు ఎగ్జామేనండి, ఎగ్జామ్ నుంచే తీస్తారు. ఎగ్జామ్లకు ఎవరికి ఎక్కువ ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళే. అయిపోయిన తర్వాత ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఉంటుంది, అందులో మీకు మెడికల్ ఫిట్ అయితే జాబ్ తీసుకుంటారండి. ఇక అప్లికేషన్ ఫీ చూసుకుంటే 300 రూపాయలు అండి ఇది. ఈ అప్లికేషన్ ఫీ ఎలా పే చేయాలి, మీరు ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు పే చేయొచ్చు. నెక్స్ట్ హౌ టు అప్లై నేను ఆల్రెడీ చెప్పాను, సింగిల్ డే ఇన్ సింగిల్ సెషన్ ఎగ్జామ్ అండి. సో ఏదో ఒక రీజన్ అప్లై చేయండి, ఎనీ 1 రీజన్ అంతే. అప్లై చేయాలనుకుంటే నేను వెబ్సైట్ లింక్ ఇస్తాను. స్టార్టింగ్లో చూపించిన వెబ్సైట్లో కెరీర్ సెక్షన్కి వెళ్ళిపోతే జాబ్ ఆపర్చునిటీస్లో ఓపెనింగ్స్లో రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ సివిల్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుందండి 23-24కి. అప్లై చేసే ముందు మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి పనిచేస్తుందా, దాని మొబైల్ నెంబర్ పనిచేస్తుందా లేదా చెక్ చేసుకుని అప్లై చేయండి. దీనికోసం ముందుగా మీరు ఫోటోగ్రాఫీ జేపీజీ ఫార్మాట్లో ఉంచుకోవాలి, సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉంచుకోవాలి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మెట్రికులేషన్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంచుకోవాలి, 3 MB దాటకూడదు. క్వాలిఫికేషన్ మీ మెయిన్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఏదైతే ఉందో అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంచుకోవాలి. సో ఇవన్నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా పీడిఎఫ్లో ఉంచుకోవాలి. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయితే అది కూడా మొత్తం ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో 3 MB దాటకుండా సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఉంటుందండి, అంటే మీరు జాయిన్ అయిన తర్వాత నేను మానేస్తానంటే మినిమం అమౌంట్ పే చేసి బయటికి రావాల్సి ఉంటుంది. 2,50,000 జనరల్కి ఓబీసీకి ఉంటుంది, 1,25,000 ఎస్సీటి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటుంది. టెస్ట్ సెంటర్స్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సదరన్ రీజన్ 1 వాళ్ళైతే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. సదరన్ రీజన్ 2 వాళ్ళైతే బెంగళూరు, చెన్నై, కోచి. మిగతా వాళ్ళు మీరు ఎవరైనా అదర్ రీజన్స్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీకు 18 సంవత్సరాలు ఖచ్చితంగా దాటి ఉండాలి, 27 సంవత్సరాల లోపు ఉండాలి. అయితే 27 సంవత్సరాల్లో ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి అప్లై చేయండి, బీఈ బీటెక్ వాళ్ళకి అలౌ లేదు. సో దీనికి మీకు ఏమైనా క్వారీస్ ఉంటే recruitment@thepowergrid.inకి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఇంక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకు ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 1/9/2023 సాయంకాలం 5 గంటలకు స్టార్ట్ అవుతుందండి. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 23/9/2023 రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. 23 డేట్ అనేది ఇంపార్టెంట్ డేట్ అండి. ఆ టైంకి మీకు ఆ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి, మీకు ఆ ఏజ్ ఉండాలి. కట్ ఆఫ్ డేట్ ఫర్ ఆఫ్ ద డిటర్మైనింగ్ ఎలిజిబిలిటీ వచ్చి 23/9/2023. అవైలబిలిటీ ఆఫ్ ద అడ్మిట్ కార్డ్స్ అండ్ అవైలబిలిటీ వెబ్సైట్లో చూపిస్తారని చెప్తున్నారు. డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ వచ్చి మనకి అక్టోబర్లో ఉంటుందండి. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో ఇదండి పవర్ గ్రిడ్ చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండి. ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ డిప్లొమా చదివి ఖాళీగా ఉన్నారో లేకపోతే వేరే వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నారు కానీ ఎవరైనా, ఈ జాబ్ చాలా మంచి జాబ్, మంచి శాలరీ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంటల సైనింగ్ ఆఫ్.